మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత సర్కారు హయాంలో ఎన్నో అవకతవకలు జరిగాయంటున్న మిషన్ భగీరథపై సీఎం రేవంత్ రెడ్డి సర్కారు దృష్టి సారించింది. మరి కాసేపట్లో దీనిపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఇప్పటికే ఇందుకోసం అధికారులంతా సచివాలయం చేరుకున్నారు. గ్రామాల్లో మిషన్ భగీరథ పనులపై ఇప్పటికే సీఎం రేవంత్ విజిలెన్స్ రిపోర్ట్ను తెప్పించుకున్నారు. దీనిపై మిషన్ భగీరథ అధికారులతో ఆయన రివ్యూ చేయనున్నారు. గత సర్కారు హయాంలో ఎన్నో అవకతవకలు జరిగాయంటున్న మిషన్ భగీరథపై సీఎం రేవంత్ రెడ్డి సర్కారు దృష్టి సారించింది. మరి కాసేపట్లో దీనిపైన సీఎం రేవంత్ సమీక్షను నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే ఇందుకోసం అధికారులంతా సచివాలయం చేరుకున్నారు. గ్రామాల్లో మిషన్ భగీరథ పనులపై ఇప్పటికే సీఎం రేవంత్ విజిలెన్స్ రిపోర్టును తెప్పించుకున్నారు. ఇక దీనిపై మిషన్ భగీరథ అధికారులతో ఆయన రివ్యూ చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. సాదిక్, మిషన్ భగీరథ రివ్యూ గురించి డీటెయిల్స్ ఏంటి? ఎస్, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిషన్ భగీరథ పనుల్లో జరిగిన అవకతవకలపై సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే మిషన్ భగీరథ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా సచివాలయం చేరుకున్నారు. గ్రామాల్లో మిషన్ భగీరథ పనులపై విజిలెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకుంది ప్రభుత్వం. ప్రధానంగా మిషన్ భగీరథ సంబంధించినటువంటి పనుల్లో 7,000 కోట్ల అవినీతి జరిగిందని కూడా ప్రాథమికంగా ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఇంట్రా విలేజ్ వర్క్ లో గోల్మాల్ జరిగిందని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఇంటర్నల్ గా జరిగినటువంటి విచారణలోనే, విజిలెన్స్ రిపోర్ట్ లోనే 7,000 కోట్లు జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో నల్లాలు పైపులు వేయకుండానే బిల్లులు తీసుకున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా విజిలెన్స్ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. కొనకుండా కూడా కొన్ని మెటీరియల్స్ సంబంధించింది వాటిని కూడా ఉపయోగించారు. కొన్న వాటిని నిరుపయోగంగా ఉంచారని కూడా అభియోగాలు వస్తున్నాయి. మరికొన్ని మెటీరియల్ కూడా పక్కన పడేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సమగ్ర విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. మిషన్ భగీరథ సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో గోల్మాలు జరిగింది. దాదాపు 7,000 కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి జరిగిందని కూడా ప్రభుత్వానికి తాజాగా నివేదిక అందింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మిషన్ భగీరథ సంబంధించినటువంటి అధికారులతో చర్చలు జరపనున్నారు. సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే 150,000 కిలోమీటర్ల వరకు మిషన్ భగీరథ పైపుల కోసం వెచ్చించింది. ఇప్పుడు 2014 సంవత్సరంలో దీని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దీనికోసం ఫండ్ కోసం కూడా మిషన్ భగీరథ కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వివిధ బ్యాంకుల ద్వారా పెద్ద మొత్తంలో కూడా డబ్బులు, అంటే నిధులు కూడా సమీకరించారు. అయితే ఇది గతంలో ఒకటి, అంటే సమైక్య రాష్ట్రంలో కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆర్డబ్ల్యూస్ అని ఉండేది, రూరల్ వాటర్ స్కీమ్ సంబంధించిన వాటి ఉన్నది. ఇప్పటికప్పటికి వాటర్ ట్యాంకులు కానీ ఇతరత్ర సంబంధించిన అంశాలు ఉన్నాయి. వాటిని కేవలం కలర్లు పూసి, అంటే కేవలం పెయింట్ వేసి మిషన్ భగీరథ అని పేరు పెట్టి దానికి సంబంధించిన దాంట్లో కూడా ఆ ఖాతా కూడా పేరు పెట్టి దానికి సంబంధించిన దాంట్లో కూడా ఆ ఖాతా కూడా మిషన్ భగీరథలో వేసుకున్నారు. సో నిధులు దుర్వినియోగం జరిగింది. ఓవర్ ట్యాంకులు కట్టకుండా కట్టినట్టుగా చూపారు. అదేవిధంగా పైపులు వేయకుండా పైపులు వేసినట్టుగా చేశారు. ఇవన్నీ కూడా చాలా చోట్ల, చాలా గ్రామాల్లో, చాలా ఆమ్లెట్ గ్రామాల్లో కూడా అసలు మిషన్ భగీరథ సంబంధించిన నీళ్లు రావడం లేదు, అసలు పైపులు వేయడం లేదు.
వేయలేదు. సో ఈ అంశంపైన కూడా దీనికి సంబంధించిన అంశాల్లో కూడా వేయకున్న వాటి కూడా బిల్లులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించిన చేతులు మారాయని కూడా ప్రభుత్వం అయితే గుర్తించినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఒక మండలానికి ఒక గ్రామంలో ఒక మండలంలో ఒక గ్రామాన్ని పారామీటర్గా తీసుకొని అక్కడ జరుగుతున్న పరిణామాలు అదేవిధంగా మిషన్ భగీరథ సంబంధించిన పూర్తి వివరాలు కూడా తీసుకురావాలని విజిలెన్స్ అధికారులకు ఇంటర్నల్గా అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా అర్థమవుతుంది. సో సమగ్ర విచారణ జరిపితే దీంట్లో వేల కోట్ల సంబంధించిన అవినీతి బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ఫోకస్ పెట్టడం జరిగింది. మిషన్ భగీరథలో పాల్పంచుకున్న ఆర్డబ్ల్యూస్ సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో కూడా అటు ఫండింగ్ చేసినటువంటి కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో ఎవరెవరైతే ఉన్నారో ప్రస్తుతం పనుల పురోగతి పైన కూడా చర్చించేందుకు గాను మరి కాసేపట్లో అయితే సచివాలయంలో మిషన్ భగీరథ పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇంట్రా వర్క్ సంబంధించిన దాంట్లో భారీ గోల్మాలు జరిగాయి. అందుకోసం 7,000 కోట్ల రూపాయల వరకు కూడా గోల్మాలు జరిగినట్టుగా విజిలెన్స్ రిపోర్ట్ మాత్రం వచ్చింది. ఖచ్చితమైన సమాచారం చూసినట్టయితే విజిలెన్స్ సంబంధించిన రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే సచివాలయానికి మిషన్ భగీరథ సంబంధించినటువంటి అధికారులు అయితే ముఖ్యమంత్రి రివ్యూ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.